హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను నరేష్. జబర్దస్త్తో పాటు పలు చిత్రాలతో ప్రేక్షకులను కడుపుబా నవ్వించే కిరాక్ ఆర్పి గారు రుచికరమైన భోజనంతో కడుపు నింపడానికి మన ముందుకు వచ్చేసాడు. అయితే కేబిహెచ్పి ఫేజ్ 3 మంజీరా వాటర్ ట్యాంక్ ఎదురుగా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు టేక్అవేని ప్రారంభించారు. అయితే కిరాక్ ఆర్పి గారు మనతో పాటు ఉన్నారు. ఇంతకీ టేక్అవేని ఎందుకు ప్రారంభించారు, ఎప్పటి నుంచి ఈ థాట్ ఉందో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హలో అండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. సో చేపల పులుసు అందించాలని చెప్పేసి మీరు సక్సెస్ఫుల్ గా మీ కెరీర్ ఉంది, సో ఈ గ్యాప్ లో మీరు ఎందుకని చేపల పులుసు జనాలకు అందించాలనుకున్నారు? అదే, ఒక కొన్ని సంవత్సరాల క్రితం నుంచి మాది నెల్లూరు కాబట్టి నెల్లూరు నుంచి వచ్చేటప్పుడు ప్రతిసారి, మాది నెల్లూరు కదండి, నెల్లూరు అంటేనే చేపల పులుసు. నెల్లూరుకి ఒక మంచి, నెల్లూరులో ఉండే దాంట్లో బెస్ట్ కాంపోనెంట్ అంటే చేపల పులుసు. సో నేను నెల్లూరు నుంచి వచ్చేటప్పుడు కానీ, అంటే మేము చిన్నప్పటి నుంచి నెల్లూరులో చేపల పులుసు తెగదిన్నాం కదా. రెండోది ఏంటంటే నెల్లూరు చేపల పులుసు అంటే మేము నెల్లూరు నుంచి వచ్చేటప్పుడు ప్రతిసారి ఇక్కడ అడిగేవాళ్ళు చేపల పులుసు పట్టరా, చేపల పులుసు పట్టరా అనడం. మేము ఇక్కడ ఉండడం ఫ్యామిలీతో లేకుండా, సో అందరూ చేపల పులుసు అడగడం, అట్లా ప్రాసెస్ అంతా చూసిన తర్వాత నేను ఒకరోజు ఏరే వాళ్ళ దగ్గర చూసి నేర్చుకున్నాను మా ఊర్లో. అది కూడా తిన్న జనాలు చాలా బాగుంది అనడం. సో చేపల పులుసుని మనం హైదరాబాద్లో పెడితే ఎలా ఉంటుంది, చాలామంది అడుగుతున్నారు, అన్ని జిల్లాలలో కూడా తింటున్నారు కదా అని అనిపించి, అప్పుడు ఆ థాట్ వచ్చి గ్రౌండ్ వర్క్ చేసి పెద్ద కిచెన్ ఒకటి కట్టి, సో టేక్అవే లాగా బ్రాంచెస్ పెట్టుకుంటూ వెళ్తున్నాం. ఫస్ట్ బ్రాంచ్ మనం 9th పెట్టాం, నెక్స్ట్ బ్రాంచ్ జనవరి 1st వీక్ మణికొండలో స్టార్ట్ చేస్తాం. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది. సో మీరు చేపల పులుసు నెల్లూరు నుంచి చాలా మంది విఐపీలకు, సెలబ్రిటీస్కి తీసుకొచ్చి వడ్డించారంట, ఎవరెవరు తెలుసుకోవచ్చు? తెలుసుకునేది ఏం కదా, కానీ చాలామంది ఉన్నారు. అంటే డైరెక్టర్లు కావచ్చు, ఇప్పుడు ఒకసారి మెహర్ రమేష్ గారని, అట్లా అంటే స్టార్లన్న అట్లా కదా, కానీ దాంట్లో జబర్దస్త్ ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. మళ్ళీ దాంట్లో కమెడియన్స్ ఉన్నారు, మామూలుగా ప్రొడ్యూసర్స్ ఉన్నారు. పేర్లు ఎందుకైనా మేము తీసుకొస్తాం రెగ్యులర్గా వచ్చి, నేనే కాదు నెల్లూరుకి ఎవరు వెళ్ళినా వాళ్ళు కంపల్సరీ చేపల పులుసు పట్టుకుని హైదరాబాద్కు రావాల్సిందే. సినిమా ఇండస్ట్రీ అయితే మరి ఎక్కువ, సో అది మనకి ఎక్కువ కాన్ఫిడెన్స్ని ఇచ్చింది. సో అదే ఇంత హిట్ అవ్వడానికి కారణం. మీరు నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓపెనింగ్కి సత్యానంద్ గారు, అలాగే ఆర్పి పట్నాయక్ గారు వీళ్ళని పిలవడం జరిగింది, కానీ మీ గాడ్ ఫాదర్ నాగబాబు గారిని పిలిచారా, ఆయన రాలేదనుకుంటున్నారు? నాగబాబు గారు ఆ రోజు ఈ పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి అప్పుడు ఇక్కడ లేరు. అక్కడ అది ఉంటే ఖచ్చితంగా వస్తారు, ఎందుకు రారు? ఇప్పుడు పరిస్థితులు కూడా కొంచెం గట్టిగా తిరగాల్సి వచ్చే పరిస్థితి ఉంది, ఎలక్షన్స్ దగ్గర పడ్డాయి కాబట్టి. సో ఆ పనిలో ఉన్నారు, అందుకనే అవైలబుల్గా లేరు. సో జబర్దస్త్లో చాలా మంది మీకు సన్నిహితంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సపోర్ట్ ఎలా ఉందండి ఇలా పెడుతున్నానని చెప్పినప్పుడు? నేను ఎవరిని ఏమీ అడగలేదు, నేను ఎవరిని సపోర్ట్ తీసుకోవాలి. ఎంకరేజ్మెంట్? ఎంకరేజ్మెంట్ ఎవరికి తెలియదు, నేను పెట్టేది నేను సైలెంట్గా చేసుకొని వచ్చా, సైలెంట్గా పెట్టేశాను అంతే. తర్వాత బాగుందంటే వస్తారు, ఇంకా అట్లా తప్ప నేను ఇప్పుడు ఏం చెప్పలేదు. అసలు పెట్టిన తర్వాత తెలుసుకుని వాళ్ళు ఏమన్నారు? మెసేజెస్ పెట్టారు, మంచి ఐడియా బాగుందని అందరూ మెసేజ్ పెట్టారు. ముఖ్యంగా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అని పెట్టడానికి పేరు పెట్టడానికి రీజన్? రీజన్ ఏమి లేదు, నెల్లూరులో పెద్దారెడ్డి అనే ఒక ఫేమస్ ఉంది కదా, డైలాగ్ ఉంది కదా, దాన్ని చేపల పులుసు అంటే నెల్లూరు కాబట్టి ఆ ఫేమస్ అయిన కాంబినేషన్లో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అని పెట్టా. అబ్బా అదిరింది అనేది ఏముంటుంది, బాగుంటే అంటారు లేకపోతే అంటారు కాబట్టి, సో దానికి క్యాప్షన్గా పెట్టుకున్నాను అంతే. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసులో ఎన్ని రకాల చేపల పులుసులు మీరు అందిస్తున్నారు? ప్రస్తుతానికి 5 రకాలు ఇస్తున్నాం. ఒకటి రవ్వ, కొరవేణు, సన్న చేపలు చిన్న ఎంత ఉంటే, తర్వాత తలకాయ ఒకటి ఇస్తున్నాము, ఆ తర్వాత బొమ్మిడాయిలు, దానికి కాంబినేషన్గా రవ్వ రాగి ఒకటి ఇస్తున్నాం. సో ముఖ్యంగా మీ కెరీర్ సక్సెస్ఫుల్గా ఉంది, ఈ క్రమంలో ఎలా టైం కేటాయిస్తున్నారు ఈ చేపల పులుసు సెంటర్ రెస్టారెంట్? సక్సెస్ఫుల్ అట్లా కాదు, నేను దీని మీదే ఉన్నాను ఇప్పుడు, నేనే ఉండి దగ్గర ఉండి చూసుకుంటున్నా, కిచెన్లో నేనే ఉంటున్నాను. ఎందుకంటే దగ్గరుండి ఫార్ములా పోకుండా టేస్ట్ ఏమి దక్కకుండా చూసుకోవాలంటే వీలైనంత వరకు సమయం నేను కేటాయిస్తున్నాను. సో అన్నీ నేను చెక్ చేసుకుంటాను సీసీ కెమెరాల్లో, ప్రతి క్వాలిటీ కూడా నేను చెక్ చేసిన తర్వాత స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కూకట్పల్లి ఏరియాలో జనాల రెస్పాన్స్ ఎలా ఉంది పెట్టినప్పటి నుంచి? మీరు రిపీటెడ్గా వస్తున్నారంటే బాగా హిట్ అయినట్టే అర్థం. నిన్న మొన్న కూడా బాగా జరిగింది, జనాలు కూడా ఫుల్ వస్తున్నారు. ఇప్పుడు నువ్వు చూసే ఉంటే అవన్నీ అయిపోయి ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకుంటే అన్నీ అయిపోయినాయి, మీరు చూశారు కదా. సో అదే రెస్పాన్స్, అందరూ పెట్టింది 4-5 రోజులే కదా, సో ఇంకొక 1 మంత్ కొంచెం అలవాటు పడతారు. జనాలు కూడా కొంత లొకేషన్ ఏదో ప్రాబ్లం వచ్చింది, స్విగ్గీ జొమాటో కూడా మేము పెట్టలేదు, సో ఇంకొక 1 వీక్ అంతా సెట్ అయిపోద్ది. త్వరలో మణికొండలో ఓపెన్ చేయబోతున్నారు? అవును, జనవరి 5వ తారీఖు లోపు మణికొండలో ఓపెన్ చేస్తున్నాం సెకండ్ బ్రాంచ్, తర్వాత వచ్చి ఫిబ్రవరి 1st వీక్లో ఎస్ఆర్ నగర్లో ఓపెన్ చేస్తున్నాం. సిటీలో కూడా ప్లాన్ చేస్తున్నారు? స్విగ్గీ దీనికి కొంచెం అవైలబుల్ అవ్వలేదు, కొంచెం సడన్గా ఓపెన్ చేయడం వల్ల ఇంకొక 2 డేస్లో దీనికి కూడా స్విగ్గీ జొమాటో వచ్చేస్తారు. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసుకు సంబంధించి కిరాక్ ఆర్పి ఎవరికైనా ఫ్రాంచైజీ ఇస్తారా? ఇప్పట్లో అయితే ఆలోచన లేదండి, ఎందుకంటే మనం చేసే అంత ఫార్ములాగా, మనం చేసే అంత క్వాలిటీగా అవతల చేయకపోతే మాకు బ్యాడ్ నేమ్ వస్తుంది. సో ఇప్పట్లో అయితే ఆలోచన లేదు, భవిష్యత్ ఏమో తెలియదు. ఫైనల్గా మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉందండి? ఫ్యామిలీ అంతా నాతోనే ఉంటున్నారు కదా, సపోర్ట్ ఉన్నట్టేగా అందరూ కలిసే చేసుకుంటున్నాం, ఇది బాగుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.